ముందుగా బీబీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మరియు అలాగే కార్యవర్గానికి జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యుల తరపున నేను జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుని స్వామిగౌడ్ నా పేరు మీ అందరికీ ఎందుకంటే జూనియర్ ఆర్టిస్టుల కోసం ఈ రోజు వచ్చి తెలుసుకున్నాను చాలా సంతోషం మీ అందరికి కూడా కృతజ్ఞతలు ఎందుకంటే పరిశ్రమలో 24 యూనియన్లు ఉన్నాయి 24 యూనియన్లలో అతిపెద్ద యూనియన్ జనబగల్లది జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో సుమారు 3800 పైనే జనాలు ఉన్నారు మెంబర్షిప్ కాకపోతే ఇది ఒక చెరువు లాంటిది వస్తుంటారు పోతుంటారు జనాలు పర్మనెంట్ అయితే కాదు వచ్చిన వాళ్ళకి మాత్రం సభ్యత్వం కంపల్సరీ ప్రతి ఒక్కరికి మేము ఇస్తాం ఎందుకోసము అంటే ఎక్కడ విధి లేనప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కు వస్తారు సినిమా పరిశ్రమ అంటే కళమ తల్లి ఒక నిర్మాత ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే డైరెక్టర్ మేనేజర్ వరకు ప్రతి ఒక్కరు 24 క్రాఫ్ట్ లో ఉన్న వాళ్ళకు మార్నింగ్ మనం వెళ్ళగానే టిఫిన్ మధ్యాహ్న భోజనం సాయంత్రంకు 100 రూపాయలు కన్వీనెన్స్ వస్తుంది అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళని మానవ దృక్పథంతో పెద్ద మనసుతో ఆలోచించి ప్రతి ఒక్కరి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది నేను 32 సంవత్సరాల నుంచి ఉన్నాను 28 ఇయర్స్ ప్రెసిడెంట్ నేను నా వెంబడి ఎంతమంది ఉన్నారు వెళ్ళిపోయారు మధ్యలో 1-2 టైమ్స్ నేను లేను లేకపోతే 32 ఇయర్స్ ప్రెసిడెంట్ నేనే ఉండేవాడిని నా ఇష్టంతో నేను లేను ఒకసారి ఓడిపోయాను అది వేరు విషయం కాకపోతే జనాలు స్వామిగౌడ్ మీరు కావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా ఓట్లేసి ఆశీర్వదించి వాళ్ళకి సేవ చేసుకున్నందుకు జూనియర్స్కి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఎందుకంటే స్థానికంగా నేను ఉన్నాను కాబట్టి లోకల్ నేను ఇక్కడ ఉన్నాడు ప్రతి నిర్మాత డైరెక్టర్ కార్మికుల కష్టసుఖాలు తెలిసిన మనిషిని నన్ను ఇన్నిసార్లు గెలిపించినందుకు కూడా వారికి మరొకసారి కృతజ్ఞతలు ఎందుకంటే 19 నుంచి 30 సంవత్సరాల నుండి స్వామిగౌడ్ ఏం చేశారని కొందరు అపోజిట్ వాళ్ళు అంటున్నారు స్వామిగౌడ్ ఏం చేశాడో ఏం చేయలేదో ఎవరు ఆత్మశాంతికి వాళ్ళకు గుర్తుంటుంది ఎందుకంటే ఆ రోజు 3 రూపాయలు 5 రూపాయలు ఉన్నప్పుడు జనాలు లేరు జనాలు లేనప్పుడు వాళ్ళు ఎంత ఇచ్చేవాళ్ళు 5 రూపాయల పేమెంట్ 5 రూపాయల పేమెంట్ నుంచి ఆఫీస్ మెయింటైన్ చేయడానికి ఎక్కడి నుండి వస్తుందండి ఏమీ లేదు లక్షల కోట్లు గడించారంటారు లక్షల కోట్లు ఎప్పుడండి ఈ సంవత్సరం ఈ 2-3 సంవత్సరాల నుంచి యూనియన్ కార్డు 15,000 చేశాం అంతకుముందు 2,000, 3,000, 500 చాలామందికి ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు 3 కార్డులు ఇచ్చాం కార్డులు అమ్ముకొని లక్షల లక్షలు గడిస్తున్నారన్నారు లక్షల లక్షలు వస్తే నేనే ఉండవలసిన అవసరం ఏముందండి వచ్చిన నాయకులందరూ ఎందుకు వెళ్ళిపోయారు ఏవో తప్పులు జరిగినాయి ఏదో అయ్యింది వాళ్ళు జనాలు ఓట్లు వేయలేదు వాళ్ళు వెళ్ళిపోయారు అది నా గొప్పతనం కాదు నేను అదే విధంగా చేస్తే స్వామిగౌడ్ కూడా ఈరోజు ప్రెసిడెంట్గా ఉండేవాడు కాదు ముఖ్యంగా చాలామంది లక్షల రూపాయలు కోట్ల రూపాయలు తింటున్నారని కొన్ని మీడియాల ద్వారా కూడా వచ్చింది డైరెక్ట్ ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్న లక్షల కోట్లు ఎవ్వరు తినరని నా అనుభవంతో చెప్తున్నా ఇందులో రాదు 3,800 మందిలో సుమారు 1,200-1,300 మంది షూటింగ్కు వస్తుంటారండి అందులో కూడా ఈ మధ్య షూటింగ్ లేక గత 2-3 ఇయర్స్ నుంచి బట్టల షాపులలో హైటెక్ దగ్గర కొందరు జాబులు చేసుకుంటున్నారు కొందరు కిరాణా కొట్లు పెట్టుకున్నారు కొందరు వెజిటేబుల్ షాప్స్ పెట్టుకున్నారు కొందరు ఇండ్లల్లో పనిచేసుకుంటున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు జూనియర్ ఆర్టిస్టులు ఇది రంగుల ప్రపంచం రంగుల కళ ఎందుకంటే ఒక డ్రెస్ మంచిగా ఉంటే సీరియల్ మంచిగా ఉంటే ప్యాంట్ షర్ట్ బాగుంటేనే ఆ కెమెరాలో లుక్ వస్తుందని చెప్పి ఏజెంట్ కానీ వారి అసిస్టెంట్ పిలవడం జరుగుతుంది అటువంటి టైంలో వాళ్లకు డబ్బులు లేక చాలా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితిలో కొందరు తల దూసుకునేవడానికి కూడా ఇబ్బంది అండి కొందరు ఇళ్ళల్లో చెక్ చేస్తే ఆ మధ్యలో దువ్వెన్లు కూడా లేవండి కట్టుకోవడానికి డ్రెస్సులు లేవు తినడానికి భోజనానికి ఇబ్బంది పడ్డారు దేవుడు దయవలన ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఎందుకంటే షూటింగులు లేకుండా 3 పూటలు తింటున్నారండి అది గొప్పగా చెప్పుకోవచ్చు అది నిర్మాతలు హీరో హీరోయిన్లు మెగాస్టార్ చిరంజీవి ఆయన చిరంజీవిగా ఎల్లకాలం ఉండాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటాను ఎందుకంటే అందరు ఇచ్చినా కానీ
అక్కడ నేమ్ చిరంజీవి గారిది. చేస్తుంది ముందు చిరంజీవి గారు. కాకపోతే ఆ రేషన్ ఇచ్చింది 25 కేజీల బియ్యము, మిగతాది ఏదైతే ఇంచుమించు సుమారు 3000 వరకు వీళ్ళకి సరుకులు, నిత్యావసర సరుకులు, బియ్యం ఇస్తుండ్రు. దానివలన ఇండ్లద్దెలకు ఒకటి ఇబ్బంది అవుతుంది, కానీ భోజనానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అది ఖచ్చితంగా చెప్పవచ్చు. దానికి తోడు పుట్టపర్తి సాయిబాబా వాళ్ళు 15 కేజీల బియ్యము, ఆయిల్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది గత 3-4 మంత్స్ నుంచి. దానివలన కూడా ఆర్టిస్టు భోజనానికి అనేది ఇబ్బంది లేదు. కాకపోతే ఇండ్లద్దెలకు, మెడికల్ షాప్లకు వెళ్ళి షుగర్ పేషెంట్, బీపీ, క్యాన్సర్, హార్ట్, చాలామంది జూనియర్స్ ఉన్నారండి. మా ఒక్క క్రాఫ్ట్లో కాదు, ఆల్ క్రాఫ్ట్స్లలో ఉన్నారు. కాకపోతే పెద్దవాళ్ళు చెప్పుకోలేరు, చిన్నవాళ్ళు చెప్పుకుంటున్నారు తెర ముందుకు వచ్చి. కాబట్టి జూనియర్స్కు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే పెద్ద మనుషులు దాతలు రైస్ ఇవన్నీ ఇస్తున్నారు, కనీసం మెడికల్ కోసం హెల్ప్ చేస్తే నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళకి డబ్బులు అక్కర్లేదండి. మెడికల్ ఎవ్రీ మంత్ ఏం కావాలి, ఎవరికి బీపీ ఉంది, షుగర్ ఉంది, తెచ్చుకోలేని పరిస్థితులు ఉండరు, తినడానికి ఉంది, కూరగాయలకు లేవు, పాలకు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాని తోడు ఏజెంట్లు దురదృష్టం ఏంటంటే, నిర్మాత మధ్యన మా మధ్యన ఏజెంట్స్ ఉన్నారండి, మీడియేటర్. నిర్మాత ఇచ్చిన పేమెంట్ల నుండి ఏదే ఛాంబర్ అగ్రిమెంట్ ఉందో, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాత మండలి నిర్ణయించిన వేతనాల నుండి 20% తీసుకొని మాకు ఆర్టిస్టులకు ఇస్తారండి. ఛాంబర్ అగ్రిమెంట్ నుంచి డైలీ పేమెంట్ జూనియర్స్ చేయాలని ఉందండి. మరి 20% తీసుకున్నప్పుడు కంపల్సరీ ఏజెంట్ చేయాలండి. 20% ఏ పెట్టుబడి పెడితే వస్తుందండి వీళ్ళకు? ఒక డైరెక్టర్ గారికి కానీ, కో డైరెక్టర్ కానీ, మేనేజర్ కానీ, వాళ్ళు ఏం చేస్తారు, ఈ సీన్కి ఇంతమంది లాయర్లు కావాలి, ఇంతమంది ఎస్ఐలు కావాలి, ఇంతమంది ముత్తైదులు కావాలి, ఈ సీన్కి ఇది, ఈ సీన్కి అని కేటగిరీ కేటాయిస్తారు. వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు కనీసం ఏ రోజుకి ఆ రోజు ఇవ్వకపోయినా జనాలు ఎక్కువ పడ్డప్పుడు కనీసం 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, నెలలు నెలలండి. ఇప్పుడు సంవత్సరాలు అవుతుంది ఇంకా పేమెంట్ లేక నానా ఇబ్బందులు పడుతుంది జూనియర్స్. మీరు ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు అంటున్నారు. నిర్మాతలు రాలేదన్నా, కరోనా అన్నా, వాళ్ళు లేరన్నా, రకరకాలు చెప్తుంది. నిర్మాత నాకు అనవసరం, నిర్మాతతో నాకు అగ్రిమెంట్ అయ్యింది, మధ్యలో మీడియేటర్ ఏజెంట్. ఏజెంట్ కంపల్సరీ 20% డైలీ తీసుకున్నప్పుడు నాకు డైలీ పేమెంట్ ఖచ్చితంగా కావాలి. ఇది నిర్మాతల వరకు తీసుకెళ్తాను, అవసరం అనుకుంటే శ్రీనివాస యాదవ్ దృష్టికి తీసుకెళ్ళి కూడా ఇది న్యాయం జరిగే విధంగా ఈ జనాలందరినీ తీసుకొని నేను వెళ్తాను కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ బాధలు చూస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది. చాలామంది ఇలాగే మీడియా వాళ్ళు కానీ, సాక్షి వాళ్ళు కానీ, ఈటీవీ వీళ్ళందరూ వచ్చి కూడా వాళ్ళు ఈ మొత్తము ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చూసిండ్రండి. వాళ్ళు మన బాత్రూమ్లు అంత ఉన్నాయి వాళ్ళ రూమ్లు, 3000, 4000, 5000. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో ఇండ్ల కోసం పెట్టుకున్నామని 330 మంది, ఎక్కువ మందిని పెట్టాము. స్థానికంగా రెగ్యులర్గా ఉన్న వాళ్ళు చెక్ చేస్తే 330 మందిలో 152 మంది ఓకే అయ్యారండి, ఇండ్ల కోసం ఎలిజిబుల్. వాళ్ళకి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ మినిస్టర్ వచ్చినా ఎవరు చెప్పినా అది జరుగుతుంది. ఈలోపు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మంత్రిగారి దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు, త్వరలోనే తీసుకెళ్తాము. తీసుకెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి ఇండ్లు ఒకటి వచ్చిందంటే ఏ పైన ఏం చేసుకొని బ్రతుకుతారండి? గతంలో ఉన్న నాయకులు ఏమన్నారు, ఎక్కడో వీళ్ళకి ఇండ్లు ఇస్తే వీళ్ళంతా వెళ్ళిపోతే మా ఓట్ బ్యాంక్ పోద్దని అన్నారు కొందరు నాయకులు. ఓట్ బ్యాంక్ కాదండి, ఎక్కడున్నా హృదయాల్లో ఉంటారు. వర్క్ చేసిన నాయకుడు నువ్వు ఎక్కడున్నా సరే కంపల్సరీ, ఇక్కడున్న వాళ్ళకు కూడా వాళ్ళు ఎక్కడున్నా చెప్తారు, పలాని వాళ్ళ వల్ల నేను ఫుడ్ తింటున్నా, ఈ స్థాయిలో ఇంట్లో ఉన్నానంటే పలాని నాయకుడే కారకుడు అని. ఒక్కసారి మనిషి జీవితం అనేది శాశ్వతం కాదు, పేదల కోసం ఆలోచించమని డబ్బున్న మహారాజులకు, నిర్మాతలకు, ఎవరికైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా, పేదవాళ్లను ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. మనిషి జీవితం అనేది శాశ్వతం కాదు. రీసెంట్ మనం చూసాం కరోనా వచ్చి భార్యకు భర్త లేదు, భర్తకు భార్య లేదు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెని లేరు. ఒకరు హాస్పిటల్లో చనిపోతే మనం తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చూడాలంటే లేదండి, పెద్ద మనసుతో బ్రాడ్గా ఆలోచించండి. నేను ఇలా అన్నానంటే ఆ పేదవాళ్ళ కష్టసుఖాలు నాకు తెలుసు కాబట్టి అంత ఆవేశంతో నేను అంటున్నా. వాళ్ళ మీద ఏదో కాదు అనుకుంటే మీరు ఇవ్వచ్చు కదా అంటారు, నా స్థాయికి నేను ఇచ్చుకుంటా, నేను చేసుకుంటా.
ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి పేదవాళ్ళను నిజానికి మీరు గుర్తించండి, ఎవరి చేతికి డబ్బులు ఇవ్వద్దు. ఎవరైతే ఉన్నారో కష్టాల్లో వాళ్ళ చేతికి మీరు ఇవ్వండి, మందులు ఇప్పించండి. ఎప్పుడు దేవునిలా కొలుస్తారు, తాగడానికి ఇవ్వకండి, డబ్బులు చేతికి ఇస్తే పాడవుతాయి. అమ్మ నీకు మెడిసిన్స్ కావాలి, మెడిసిన్స్ తీసుకోండి, పలానా మెడికల్ షాప్ ఏది ఉంది, డాక్టర్ ఏది రాసిండు. చాలా సంతోషం. మా ఒక్క క్రాఫ్ట్ కాదు, 24 క్రాఫ్ట్లలో ఇలాగే ఉంది. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, ప్రతి క్రాఫ్ట్లో కూడా తీసుకుంటే ఒక్కొక్కరి బాధలు పైకి వస్తాయి, చెప్తారు. మీరు కూడా అక్కడ వాళ్ళని కూడా విచారిస్తే మీ ద్వారా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.